మా ప్రధాన సమస్య ఈ మధ్య మా గ్రామాలకు ఆనుకొని ఉన్న రెండు కొండలకు మైనింగ్ వాళ్ళు అప్లై చేస్తున్నారు. వింజమూరి మండలం తహసీల్దార్ కూడా వచ్చి మా గ్రామంలో దీనికి సంబంధించి ప్రజాప్రయ సేకరణ చేశారు. కానీ మేమంతా కూడా దాన్ని వ్యతిరేకిస్తూ మేమంతా గ్రామస్తులను కూడా అర్జీల సంతకాలు పెట్టి ఇచ్చాము. కానీ మైనింగ్ వాళ్ళు సరే వాళ్ళ యొక్క అధికార దర్పంతో కానీ ఇంకొక అధికారుల యొక్క వాళ్ళ యొక్క సహకారంతో మేము ఈ మైనింగ్ను ఏది విధంగానైనా తవ్వుకుంటామనే ఉద్దేశంతో ఈ మధ్య రావడం జరిగింది. మేమంతా కూడా దాన్ని వ్యతిరేకించాము. మా గ్రామం ఇప్పటికే ఇంతకుముందు గత 5 సంవత్సరాలుగా భూకంపాలతో మేము చాలా భయభ్రాంతులకు గురైనాము. ఇప్పటికీ మళ్ళా ఈ కొండల్లో బ్లాస్టింగ్ చేస్తే ఇప్పటికే మేము భయభ్రాంతులు ఊరు వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. అంతేకాకుండా ఆ గ్రామం ఆనుకొని ఆర్కే హై స్కూలు, 10 ఎస్టీ కుటుంబాలు, బీసీ కాలనీ, చాకరకొండ గ్రామము, బోనాడపల్లి సుమారు 1000 కుటుంబాలు ఆ యొక్క రెండు కొండలు ఆనుకొని ఉన్నాయి. అందులో ఇటీవల ఒక నిరుపేద వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు కూడా కొండ అమ్మితే చదురించేసి ఇవ్వాలని కూడా రెడీ చేసి ఉన్నారు. అంతేకాకుండా ఆట స్థలము ఇతర గ్రామాలకు కూడా పోవడానికి 4-5 రహదారులు ఆ కొండల మధ్య కానీ వేసి ఉన్నారు. అందులో కాకుండా ఆ పక్క పొలాలు వర్షాలు వచ్చిన పైర్లు వేస్తే మోగజీవులు ఊరంతా కూడా హెల్త్ పరంగా కూడా చాలా ఇబ్బంది పడుతుంది. అదే కాకుండా ఈ కార్పొరేట్ మైనింగ్ అనేది ఏం చేస్తుందంటే ఊర్లో ఒకరికి మధ్య ఒకరికి వచ్చే తగాదాలు పెట్టి ఆల్రెడీ వేరే వాళ్ళు ఒప్పుకున్నారు, మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు, ఇలా బ్యాక్గ్రౌండ్ పాలిటిక్స్ అన్ని చేస్తూ కొంతమందిని బెదిరిస్తూ కొంతమందిని బ్రైబ్ చేస్తూ ఈ విధంగా చేస్తూ దొంగ సంతకాలతో ఆల్రెడీ మేము ఎంఆర్ఓ గారు ఒప్పుకున్నారు అని ఎంఆర్ఓ గారిని కూడా వాళ్ళు థ్రెటన్ చేశారు. అందుకే మేము డైరెక్ట్గా మా ఊరు మొత్తం వచ్చి కలెక్టర్ గారిని మేము ఎప్పుడు ఒప్పుకోలేదు, మేము ఎంఆర్ఓ గారికి కూడా మల్టిపుల్ టైమ్స్ మా రిక్వెస్ట్ సబ్మిట్ చేశాము, వాళ్ళు దానికి సాధారణంగా యాక్సెప్ట్ చేశారు కూడా. కానీ ఈ కార్పొరేట్ పాలిటిక్స్ అనేది ఏం చేస్తున్నారంటే ఈవెన్ కోర్టు ద్వారా కూడా గ్రామ ప్రజలు ఒప్పుకున్నా కూడా ఎంఆర్ఓ దాన్ని ఒప్పుకోవట్లేదు అని వాళ్ళని థ్రెటన్ చేస్తూ భయపిస్తూ మా ఊరు దగ్గర డబల్ గేమ్ పాలిటిక్స్ ఆడుతూ ఈ ఎట్లో కట్టు చేసి మైనింగ్ని ముందుకు నడిపించాలని చూస్తున్నారు. దానికోసం మేము గ్రామస్తులమంతా ఏకమయ్యి ఏ పార్టీలు ఏ విధానము ఏ ప్రభుత్వం ఇట్లాంటివన్నీ పట్టించుకోకుండా మేమంతా ఒకటి అని మేము నిలబడి ఈరోజు ఊరు మొత్తం తరలి వచ్చి కలెక్టర్ గారికి మా విన్నపాలన్నీ సబ్మిట్ చేయడం అనేది జరిగింది. సో కలెక్టర్ గారు దానికి పాజిటివ్గా స్పందించి నా వీలైనంత వరకు మేము స్పందించి మీ ఊరికి ఎలాంటి అన్యాయం జరగకుండా మైనింగ్ అనేది మీ ఊరికి రాకుండా చేస్తామని చెప్పారు, మాకు హామీ ఇచ్చారు ప్రజలందరి తరఫున. దీంతోపాటి మేము దీనికి మేము కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.